జనసేన వీర మహిళా విభాగం అధ్యక్షురాలుగా సీఏ ఆఖరి సంవత్సరం చదువుతున్న రేఖా జిహ్వాకి బాధ్యతలు అప్పగించారు. ఈ కమిటీలో నలుగురు ఉపాధ్యక్షులున్నారు. భీమవరానికి చెందిన కనుమూరి కవితా సింధూరి, నర్సరావుపేటకు చెందిన షేక్ జరీనా, రాజమండ్రికి చెందిన నూతాటి ప్రియా సౌజన్య, హైదరాబాద్కు చెందిన జి శ్రీవాణి నియమితులయ్యారు. అదేవిధంగా పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా వీర మహిళా కన్వీనర్లు, కో కన్వీనర్లు, కోఆర్డినేటర్లను కూడా నియమించారు. పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సుజాత పాండారు నియమించారు. పాలసీ వింగ్ చైర్మన్ గా కంబాల యామిని జోస్నాను నియమించారు. పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ కమిటీ వర్కింగ్ కమిటీల్లోనూ మహిళలకు చోటు కల్పించారు. పార్టీ ప్రచార విభాగం చైర్మన్ గా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పెద్దిశెట్టి ఉషశ్రీని నియమించారు. పార్టీ ఐడియాలజీ వింగ్, సోషల్ మీడియా విభాగాలు ఏర్పాటయ్యాయి. వీటితో పాటు ప్రెసిడెంట్ జనరల్ అడ్మినిస్ట్రేటర్ డివిజన్ ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రజాప్రయోగ కౌన్సిల్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఇలా ఉండగా అమెరికాలో ఇమిగ్రేషన్ అధికారుల అదుపులో ఉన్న భారతీయ విద్యార్థులకు అవసరమైన న్యాయ సహాయం అందించి విడుదల చేసేందుకు అవసరమైన చర్యలను కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తక్షణమే చేపట్టాలని పవన్ కళ్యాణ్ కోరారు. అరెస్టైన వారిలో ఎక్కువ మంది తెలుగువారే ఉన్నట్లు వార్తలు రావడం బాధ కలిగిస్తుందని తెలిపారు. ఆధారవిందయోహ వేదోక్త దివ్య సువర్ణ మంత్రపుష్పాంజలి సమర్